హలో అండి, నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ పెయిన్ మెడిసిన్ అట్ ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇవాళ మనం పెయిన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ పెయిన్ ఉన్నాయి, మనం ఎప్పుడు పెయిన్ ఫిజిషియన్ని విజిట్ చేయాలి, పెయిన్ ఫిజిషియన్ అంటే ఎవరు, మనం పెయిన్ కోసం వాడే మెడిసిన్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మందులతో క్యూర్ కానీ పెయిన్కి మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, సర్జరీ లేకుండా పెయిన్ రిలీఫ్ ఉంటుందా అనే కొన్ని టాపిక్స్ పైన డిస్కషన్ పెట్టుకుందామండి. పెయిన్ని డిఫైన్ చేయడం డెఫినెట్గా చెప్పడం కష్టమవుతుందండి. పెయిన్ అంటే ఒక సెన్సరీ పర్సెప్షన్. ఆ పర్సెప్షన్ రావడం కోసం మనకి యాక్చువల్ టిష్యూ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని బట్టి మనం పెయిన్ని కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. నాసిసెప్టివ్ పెయిన్ అంటే మస్కులోస్కెలిటల్ ఇంజరీ ఉంటుంది, అయితే బోన్స్కి కానీ టిష్యూస్కి కానీ డ్యామేజ్ అయ్యి మనకు వచ్చే పెయిన్ని నాసిసెప్టివ్ పెయిన్ అంటాం. మన చేతి పైన కట్ అయినప్పుడు, మనకి దెబ్బ తగిలినప్పుడు వచ్చే పెయిన్స్ అన్ని నాసిసెప్టివ్ పెయిన్స్. రెండో రకమైన పెయిన్ న్యూరోపతిక్ పెయిన్. న్యూరోపతిక్ పెయిన్ అంటే మన నరాలకి డ్యామేజ్ అయినప్పుడు వచ్చే నొప్పిని న్యూరోపతిక్ పెయిన్ అంటాం. దీంట్లో యూజువల్గా మనకు బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, హెడేక్స్ ఇవన్నీ న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. ఈ వీటి రెండింటికి ట్రీట్మెంట్ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. మన నరాలకి డ్యామేజ్ అయ్యి వచ్చే నొప్పిని న్యూరోపతిక్ పెయిన్ అంటామండి. దానికి లో బ్యాక్ పెయిన్స్, సియాటికా పెయిన్, షోల్డర్ పెయిన్స్, హెడేక్స్ ఇవన్నీ న్యూరోపతిక్ పెయిన్కి కొన్ని ఎగ్జాంపుల్స్. థర్డ్ టైప్ ఆఫ్ పెయిన్ సైకలాజికల్ పెయిన్స్ కూడా ఉంటాయి. అంటే యాక్చువల్ టిష్యూ డ్యామేజ్ ఉండదు కానీ మళ్ళీ మళ్ళీ నొప్పులు రావటం వల్ల మన బ్రెయిన్లో ఆ మెమరీ ఫీడ్ అయిపోతుంది, లేకపోతే సైకలాజికల్ ట్రామా వల్ల, డిప్రెషన్లో ఉండటం వల్ల కూడా మనం పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్ పెయిన్స్కి మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. సో ఇంకొక క్లాసిఫికేషన్ ఆఫ్ పెయిన్ అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్. అంటే అక్యూట్ పెయిన్ అంటే 2 వారాల లోపల తగ్గిపోయే నొప్పిని అక్యూట్ పెయిన్ అంటాం. 2 నుంచి 4 వారాల వరకు ఉన్న నొప్పిని సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. మోర్ దెన్ 4 to 6 weeks ఉన్న పెయిన్ని క్రానిక్ పెయిన్ అంటాం. సో అక్యూట్ పెయిన్స్ యూజువల్గా సర్జరీ అయిన తర్వాత వచ్చే నొప్పి, కింద పడి దెబ్బ తగిలిన నొప్పి, ఫ్రాక్చర్స్ అయినప్పుడు వచ్చే నొప్పి, మనకి మజిల్స్ స్ట్రెయిన్ అవటం వల్ల వచ్చే పెయిన్స్, ఇవన్నీ అక్యూట్ పెయిన్స్. చాలా వరకు ఇవి మందులతో, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ అంటే ఐవి పెయిన్ ఇంజెక్షన్స్తో తగ్గిపోతాయి. సబ్ అక్యూట్ పెయిన్ అనేది ఈ అక్యూట్ పెయిన్ని సరిగా ట్రీట్ చేయకపోయినా, లేకపోతే ఆ మన టిష్యూతో పాటు నరాలకి కూడా ఇబ్బంది జరిగినప్పుడు సబ్ అక్యూట్ కేటగిరీలో ఉంటారు. అంటే ఈ పెయిన్స్ తగ్గడానికి మనకి 4 నుంచి 6 వారాలు టైం పడుతుంది. 6 వారాలని మించి నొప్పి ఉన్నప్పుడు అది క్రానిక్ పెయిన్ అంటాము. క్రానిక్ పెయిన్స్ని ట్రీట్ చేయటము కష్టమే, దానివల్ల సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్కి మీరు డెఫినెట్గా మీ పెయిన్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. ఎప్పుడైతే మీకు 1 or 2 weeks ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుని నొప్పి తగ్గట్లేదో, అప్పుడు మీరు డెఫినెట్గా మీ పెయిన్ ఫిజిషియన్ని కలిస్తే మీ యాక్చువల్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి దానికి అప్రోప్రియేట్ మెడికేషన్స్ తీసుకుని దాన్ని క్రానిక్ పెయిన్గా కన్వర్ట్ కాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకి. హౌ టు వి మెజర్ పెయిన్ అంటే పెయిన్ని ఎలా అంకెల్లో చెప్పొచ్చు అనే దానికోసం మల్టిపుల్ స్కేల్స్, అసెస్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ కామన్గా ఓపీలో మనం ఈజీగా చేయగలిగిన సిస్టమ్ నంబర్ సిస్టమ్. అంటే పేషెంట్ని మనం 1 to 10 వరకు వాళ్ళకి ఎంత నొప్పి ఉంది అని చెప్పి గ్రేడ్ చేయమంటాం. 1 అంటే అసలు ఏం నొప్పి లేకపోవటం, 10 అంటే వర్స్ట్ పాసిబుల్ పెయిన్. యూజువల్గా పెయిన్ క్లినిక్స్కి వచ్చిన పేషెంట్స్ని మనం మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు పెయిన్ స్కోరింగ్కి ఒక డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పెయిన్ అనేది మనం తగ్గినప్పుడు ఫస్ట్ ఇంటెన్సిటీ మర్చిపోతాం. సపోజ్ మీరు ఫస్ట్ మీ పెయిన్ ఫిజిషియన్ని కలిసినప్పుడు మీకు 10 పెయిన్ ఉంది, కానీ ఆ మెడికేషన్ వాడిన తర్వాత మీ పెయిన్ 6కి వచ్చేసింది, అంటే ఇంటెన్సిటీ తగ్గింది, కానీ మీకు అది నెక్స్ట్ విజిట్లో గుర్తుండదు. మనకు ఓన్లీ ఏం గుర్తుంటుంది, ఇంకా పెయిన్ ఉంది అని. మనం ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మెజర్ చేసుకోలేకపోతామో మెడికేషన్ డోజింగ్ అనేది తగ్గదు. నొప్పి తగ్గలేదు అని మళ్ళీ మళ్ళీ మీ డాక్టర్ని మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఇంకా మెడిసిన్స్ యాడ్ అవుతాయి. ఇంకా మెడిసిన్స్ యాడ్ అవటం వల్ల మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైనా కూడా మీరు డాక్టర్ని కలుస్తున్నప్పుడు పెయిన్ని స్కోర్ చేసుకుని ఆ స్కోరింగ్ని మనం చార్ట్ చేసి పెట్టుకుంటే దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్, ఏమి స్టిమ్యులేట్ చేస్తుంది పెయిన్. సపోజ్ లో బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, లో బ్యాక్ పెయిన్లో పెయిన్ జనరేటర్స్ అంటాం. అంటే యాక్చువల్గా పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని, పెయిన్ బ్యాక్లో నుంచి వచ్చే నరం నలగటం వల్ల అయి ఉండొచ్చు, బటక్లో ఉన్న SI జాయింట్ అనేది ఇన్ఫ్లేమ్ అవటం వల్ల అయి ఉండొచ్చు, స్పైన్లో ఫెసెట్ జాయింట్ అని ఉంటుంది, ఆ ఫెసెట్ జాయింట్ ఇరిటేషన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే సియాటికా అంటే నర్వ్ మన పైరిఫార్మిస్ మజిల్ మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఇరిటేట్ అవటం వల్ల అయి ఉండొచ్చు. సో ఇలా ఇన్ని కాంపనెంట్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్కి, అవి అసెస్ చేయాలంటే మనం ఎగ్జామిన్ చేయాలి. ఈ వీటిల్లో కొన్ని, ఇప్పుడు SI జాయింట్ పెయిన్ అని అన్నాను, సాక్రోఇలియాటిస్. ఇప్పుడు నేను కాల్ క్రాస్ చేసుకుని కూర్చున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది సాక్రోఇలియాటిస్లో.
నుంచు నేను నడవాలి అనుకున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. అదే లో బ్యాక్ పెయిన్ అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు పెరుగుతుంది, కూర్చుని రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. మన ఫెసెట్ జాయింట్ పెయిన్ నుంచున్నా పడుకున్నా కూర్చున్నా కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. సో ఏది స్టిమ్యులేట్ చేస్తుంది, దేనివల్ల పెయిన్ తగ్గుతుంది అనే ఆస్పెక్ట్స్ని బట్టి కూడా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. సో పెయిన్ స్కోర్స్ డైలీ మెయింటైన్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ పెయిన్ టాలరెన్స్ ఏంటి అని అడుగుతారు చాలామంది. పెయిన్ అనేది ఒక పర్సనల్ పర్సెప్షన్, అంటే నాకు ఒక కట్ 6 నెంబర్కి పెయిన్ఫుల్ అనిపించింది అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, టు సంబడీ ఎల్స్ ఇట్ కెన్ బి 3, అంటే వాళ్ళు అసలు పెయిన్గానే పర్సీవ్ చేయకపోవచ్చు. ఇంకొకళ్ళకి అది 10 అవ్వచ్చు, అంటే చాలా సివియర్ పెయిన్ అనిపించవచ్చు. సో ఈ పర్సెప్షన్ ఏదైతే చేంజ్ అవుతుందో పర్సన్ టు పర్సన్, దాన్ని పెయిన్ టాలరెన్స్ అంటాం. ఈ పెయిన్ టాలరెన్స్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫీమేల్స్ కొంచెం ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, మేల్స్లో టాలరెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. పెరిమెనోపాజల్ పీరియడ్లో అంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు పెయిన్కి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. సైకలాజికల్గా అంటే భయం ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న టిష్యూ డ్యామేజెస్లో కూడా పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. సో మెడికేషన్స్తో పాటు ఈ పర్సెప్షన్, అంటే సెన్సిటివ్ టు పెయిన్ ఉన్నప్పుడు మనం కొంచెం కౌన్సిలింగ్ చేసినా కూడా మెడికేషన్ డోసెస్ పెంచుకోకుండా సరిపోతుంది. నౌ కమింగ్ టు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, అంటే ఇప్పుడు నొప్పి రాగానే మనం యూజువల్గా ఫార్మసీకి వెళ్ళి నొప్పిగా ఉంది దానికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అంటే మన ఫార్మసిస్ట్ మనకి మెడికేషన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చాలాసార్లు అవి ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి, అంటే స్టీరాయిడ్ కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులు. వీటిలో కామన్గా మనం యూజ్ చేసేది పారాసిటమాల్, బ్రూఫిన్, అసిటమినోఫిన్, అసిక్లోఫెనాక్. సో ఈ మందుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎన్ఎస్ఐడ్స్ అనేవి మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్సలెంట్ పెయిన్ కిల్లర్స్. మనకి అక్యూట్ షార్ట్ ఇంజురీ, షార్ట్ పెయిన్స్ ఉన్నప్పుడు మెడికేషన్ వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. కానీ అది అబ్యూజ్ అయినప్పుడు, అంటే మీరు మోర్ దెన్ 1 week, మోర్ దెన్ 10 days తీసుకుంటుంటే కనుక, ఏజ్ మోర్ దెన్ 50 years, బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ మోర్ దెన్ 10 days వాడితే కిడ్నీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హెడేక్స్ వస్తాయి, స్లీప్ సరిగ్గా లేకపోతే హెడేక్స్ వస్తాయి. వీళ్ళలో కూడా చాలా అగ్రెసివ్గా ఎన్ఎస్ఐడ్స్ యూజ్ చేస్తారు. ఇవి వాడటం వల్ల దే ఆల్రెడీ ఆర్ నాట్ వెల్ హైడ్రేటెడ్, అంటే మనం యాడిక్వేట్గా వాటర్ తీసుకోకుండా డిహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటే మన కిడ్నీ ఇంజరీ ఛాన్సెస్ అయ్యే ఎక్కువ ఉంటాయి. దాని మీద మనం ఎన్ఎస్ఐడ్స్ ఇంకా తీసుకుంటే కిడ్నీ ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓపియాయిడ్ అనలాగ్స్ అంటాం. ఓపియాయిడ్స్ కూడా ఒక క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ టు ట్రీట్ పెయిన్. ఈ ఓపియాయిడ్స్ అనేవి ఎక్సలెంట్ మెడికేషన్ అగైన్ టు ట్రీట్ పెయిన్, బట్ టు వాట్ టైప్ ఆఫ్ పెయిన్ షుడ్ బి డిసైడెడ్ బై యువర్ డాక్టర్. కొన్ని ఓపియాయిడ్ అనలాగ్స్ అంటే ఓపియాయిడ్ లాంటి మెడికేషన్స్ మనకి ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. అవి వాడినప్పుడు వాటి లివర్ మీద ఎఫెక్ట్, టిష్యూస్ మీద ఎఫెక్ట్ కాకుండా అడిక్షన్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. అంటే ఆ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు మనకి బాడీ అంతా రిలీఫ్ అనిపించి, నిద్ర వచ్చినట్టు అనిపించి, మళ్ళీ మళ్ళీ ఆ ఫీలింగ్ కోసం మనం ఆ మెడిసిన్ యూజ్ చేస్తాం. అయితే ఈ మెడిసిన్స్కి టాకిఫిలాక్సిస్ అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవడం వల్ల ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో దానివల్ల మనం ఇంకా ఇంకా డోస్ పెంచి తీసుకోవాలని అనుకుంటాం. డోస్ పెంచి తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకనే మీ అక్యూట్ పెయిన్, అంటే 1 week మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వేసుకుని మీకు పెయిన్ రిలీఫ్ రాలేదు అంటే కనుక డెఫినెట్గా యూ షుడ్ సీ అ డాక్టర్. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది పెయిన్, దానికి రీజన్ ఏంటి అని, యాక్చువల్ కాజ్ని ట్రీట్ చేస్తారు. మనం పెయిన్ని కేటగరైజ్ చేసినప్పుడు అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ అని అనుకున్నాం కదండి. క్రానిక్ పెయిన్ అంటే పెయిన్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 4 to 6 weeks, అంటే ఒక నెల, నెలన్నర కన్నా మనకి అదే ఏరియాలో పెయిన్ ఉంది. అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, నెలన్నర అయిపోయింది, మందులు వేసుకుంటున్నాము, వేరే వేరే అన్నీ ట్రై చేసాము, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అన్నీ చేసాము, అయినా నొప్పి తగ్గలేదు అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ సీ యువర్ డాక్టర్. మీ డాక్టర్ని చూస్తే నేను ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తారు. మోకాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పికి కూడా ఎప్పుడు ఆర్థరైటిస్ రీజన్ అవ్వదు. కొన్ని కొన్నిసార్లు లిగమెంట్ టియర్స్ ఉండొచ్చు, సిస్ట్ ఫార్మేషన్స్ ఉండొచ్చు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు. సో ఇలా ఈ యాక్చువల్ కాజ్ ఐడెంటిఫై చేస్తే దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే పెయిన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా వదిలేస్తామో అది బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది, అంటే బ్రెయిన్లో ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. సో మీరు తర్వాత చాలా రోజులు అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బ్రెయిన్లో మెమరీ ఉండటం వల్ల యాక్చువల్ టిష్యూ డ్యామేజ్ ట్రీట్ అయినా కూడా మీకు ఆ ప్లేస్లో పెయిన్ అనిపించవచ్చు. ఇలాంటి పెయిన్స్ ట్రీట్ చేయడం కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టంగా అనిపిస్తాయి. సో ఆ స్టేజ్కి వెళ్ళే ముందే ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ పెయిన్ ఫిజిషియన్,
మీ యాక్చువల్ ఇష్యూ ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయొచ్చు.